पोन्नम प्रभाकर मन तो प्रभाकर गारु मी राहुल गांधी ने इकपै पार्लमेंट लो चूडलेमा తాత్కాలికము కానీ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం దేశ ప్రజలు గమనించాలి ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ లేదు నేను ఒక ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి పడ్డది నెల రోజులు అపీల్ చేసుకున్న టైం ఉంటే అపీల్ చేసుకొని స్టే చేసుకున్నాడు ఆయన అనర్హుడు ప్రకటించలే నిన్న కూడా కోర్టు 30 రోజుల సమయం ఇస్తే పార్లమెంటు ఎంత దురిద అంటే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారిని ఫేస్ చేసే పరిస్థితుల్లో లేడు మొన్నటి ప్రశ్నలు ఆదాని స్నేహితం యొక్క సాక్ష్యాలు బయటపెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా బయటికి పంపాలని ఒక పెద్ద చర్చ బీజేపీలో కుట్ర జరిగింది దానికి అనుగుణంగానే ఇది జరిగింది న్యాయస్థానం ఉంది ఈ దేశంలో ప్రజలు ఉన్నారు ఇవన్నీ జరుగుతూనే కానీ ఇవల జరిగిన సంఘటన మాత్రం ఈ దేశానికి ఒక నల్లటి రోజుగా భావిస్తాను ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు రాహుల్ గాంధీ గారు ఇటువంటి అనిచివేతల మధ్యలో ఇప్పుడు ఏమేమి రాహుల్ గాంధీ గారు చూస్తేనే భయపడే పరిస్థితులలో బీజేపీ వచ్చింది పాదయాత్ర సక్సెస్ జరిగింది ఆదాని లాంటి అంశాలను నేరుగా ఈ దేశంలో ఏకైక మొనగాడులాగా ఆదాని అంబానీ అమిత్ షా నరేంద్ర మోడీగా మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి ఆయన ఎట్లనైనా దూరం తొలగించుకోవాలని క్రిమినల్ పాలిటిక్స్ కేంద్ర బిందువులాగా చేసుకొని ఈ యొక్క పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తీసారు కానీ పబ్లిక్ ఇంత పెద్ద ప్రజా వ్యవస్థ లోపల బరాబర్ మళ్ళీ ఈ అంశాలను తీసుకొని ముందుకు పోతారు అంటే కోర్టు తీర్పుని బీజేపీకి ఆపాదించడమేంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే కదా అమలు చేస్తుంది అంటుంది బీజేపీ కోర్టు తీర్పు 30 రోజుల సమయం కూడా ఇచ్చిందండి 30 రోజుల లోపల స్టే తెచ్చుకునే అవకాశం కూడా ఉంది ఒకటే కోర్టు అది సుప్రీంకోర్టు కాదు సుప్రీంకోర్టు మొత్తం ఫుల్ బెంచ్ కూడా కాదు సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జి ఇస్తే కూడా తీర్పు మళ్ళీ అప్పీలేట్ పోయేటువంటి ఇంత పెద్ద అంచెల న్యాయ వ్యవస్థల తెలవని విధంగా మాట్లాడే అజ్ఞానులుగా మాట్లాడితే ఇట్లా బీజేపీలో మూర్ఖులుగా ఒక చిన్న కోర్టు ఇచ్చింది కోర్టు మీద అప్పీల్ చేసుకునే స్కోప్ ఉంది కదా అది తెలవకుండా మాట్లాడితే ఎట్లా అదే ఫైనలా అడుగుంటున్నారు ఎవరైతే బీజేపీ మూర్ఖులు అంటున్నారో అదే ఫైనల్ కాదు కదా ఇది ఒకవేళ నిజంగా అటువంటి ఏమన్నాడు ఆయన అరే దేశంలో దొంగలంతా మోడీలే ఉన్నారా అని అన్నాడు దానికి ఎవరికి మీకు ఎందుకు మీకు అంత ఉత్కంఠ దొంగలే కానప్పుడు మీకు ఎందుకు అంత ఉత్కంఠకు జరుగుతుంది అయితే మీకు ఎవరైనా పరువు నష్టం జరిగితే పరువు ఎదురువాని శిక్షే కాదు నీ వాల్యుయేషన్ ఉదాహరణ నేను కూడా ఒక కేసు ఫేస్ చేస్తూ ఉన్నాం బాధ్యత దాని లోపల పరువు నష్టం జరిగేది ఉంటే పరువు నష్టం ఇన్ని లక్షలుగానే ఇస్తారు తప్ప ఇంత శిక్ష పడాలని ఎక్కడ చూడలేదు నేను మొదటిసారి చూస్తాను న్యాయ వ్యవస్థలో జడ్జే కదా తీర్పిచ్చింది జడ్జే మళ్ళీ అది అప్పీలేట్ స్కోప్ ఇచ్చిండు కదా ఆ స్కోప్ని మర్చిపోయి మళ్ళీ మీరు దాని మీద ఏదో మాట్లాడితే ఎట్లా 30 రోజుల సమయం ఇచ్చిన ఎవరు జడ్జే కదా అది వదిలిపెట్టి మీరు మళ్ళీ దాని తీర్పు గురించి మాట్లాడితే ఎట్లా అంటున్నా నేను ఇచ్చిన తీర్పు మీద నేను 30 రోజులు పైన చెప్పుకునే అవకాశం ఉందని చెప్పింది అదే జడ్జు స్టే ఇచ్చాడు ఆయన బయటికి మరి జైల్లో ఎందుకంటే నిన్నటి నుంచి జైల్లో పంపితే మీరు అన్నట్టుగా జైలు పోయి ఉంటే 2 సంవత్సరాల శిక్ష అమలు స్టార్ట్ అయింది అంటే పార్లమెంటులో తీర్పు తీసుకున్నా దానికి ఒక లెక్క అట్లా కాలేదు కదా కానప్పుడు ఎట్లా ఇలా పార్లమెంటరీ వ్యవస్థకే కలంకితం ఇది మంచిది కాదు రైట్ పార్లమెంటు వ్యవస్థకు ఇది చీకటి రోజు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ హైదరాబాద్